చేపల వేటపై ప్రభుత్వం ప్రకటించిన నిషేధకాలం పూర్తవడంతో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మత్స్య సంపద మెరుగుపడే సమయంలో ప్రతి ఏటా ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కాలపరిమితి పూర్తి కావడంతో తమ వేట లాభసాటిగా సాగాలని ఆకాంక్షిస్తూ మత్స్యకారుల కుటుంబాల మహిళలు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 2 నెలల విరామానంతరం ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి నుండి మరపడవలు, మినీ ట్రాలర్లు మత్స్యవేటకు బయలుదేరి వెళుతున్న నేపథ్యంలో ఈ సీజన్లో మత్స్య పరిశ్రమ ఆశాజనకంగా ఉండాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్లోని శ్రీ గంగమ్మ తల్లికి మత్స్యకారులు విశేష పూజలు నిర్వహించారు. గంగాదేవి ఆశీస్సులతోనే మత్స్యవేట సజావుగా సాగుతుందనేది మత్స్యకారుల ప్రగాఢ నమ్మకం. మరోవైపు సముద్రుని చల్లబరిచేందుకు పసుపు, కుంకుమ, పాలతో అభిషేకాలు చేశారు. గంగమ్మ తల్లి పండుగతో ఫిషింగ్ హార్బర్ కోలాహలంగా కనిపించింది. మా మత్స్యకారుల ఎలవేల్పు వన్నా